తేనెటీగల కాలనీస్ ఏ విధంగా ఉంటాయి? బీస్ కాలనీస్ అని అన్నారు. తేనెటీగలు కలిసిమెలిసి జీవిస్తూ ఉంటాయి. తేనెటీగలు కూడా కాలనీల్లో నివసిస్తును. సో ఒక కాలనీలో రకరకాల తేనెటీగలు ఉండును. మనం కాలనీస్లో ఎలాగైతే ఉంటామో కొంతమంది అందరూ ప్రజలు నివసించేటువంటి ప్రాంతాన్ని ఒక కాలనీ అంటారు, ఓ పేట అంటారు. మామూలుగా చెప్పుకోవాలండి, బంగారం పేట. బంగారం పేట అంటే ఏంటన్నమాట, అక్కడ ఉంటే కొంతమంది కుటుంబాలు అన్ని కలిసి అక్కడ నివసిస్తూ ఉంటాయి. నెల్లిపర్తి అదో గ్రామం, అలా అదో కాలనీ, లేకపోతే ఒక గ్రామంలో కొన్ని కొన్ని కాలనీలు ఉంటుంటాయి. ఈ కాలనీ ఆ కాలనీ ఆ కాలనీ అని ఎలాగైతే అంటుంటాం. అంటే ఏంటన్నమాట, కొంతమంది వ్యక్తుల సముదాయం లేకపోతే వాళ్ళందరూ అక్కడ నివసిస్తుంటే వాళ్ళందరినీ ఒక కాలనీ, కొన్ని ఇళ్ళు ఉన్నాయనుకోండి, ఆ ఇళ్ళు అన్నీ కలిపి ఒక కాలనీ. ఇక్కడ కూడా దీనిలో కూడా కల్చర్ అనేది ఉంటుంది అన్నమాట. అందువల్ల తేనెటీగలు అనేవి సాంఘిక జీవులు అంటారనమాట. సాంఘిక జీవనం గడుపుతాయి, సాంఘిక జీవితాన్ని గడుపుతాయి. మనం కూడా అలాగే సాంఘిక జీవితాన్ని గడుపుతున్నాం. లేకపోతే ఇప్పుడు నేను ఎక్కడికో మనం వెళ్ళాం, ఆ ఇల్పాం చెట్లలోనూ అక్కడ ఓ చెట్టు కింద ఒక చిన్న పాక వేసుకుని ఎవరో ఒకడు ఎందుకు ఉండట్లేదు, లేకపోతే ఏదో కొండ ప్రాంతానికి వెళ్ళాం మొన్న, ఆ కొండ దగ్గర ఎవరో ఒకరు ఎందుకు నివసించట్లేదు? మనిషి అనేవాడు అలా నివసించలేడు అనమాట. మనుషులు అనేవాళ్ళు అలాగే ఎక్కడ పెడితే అక్కడ నివసించడానికి అవకాశం లేదు. ఏదో కొంతమంది లేదా ఎంతో కొంతమంది ఒక్కొక్క దగ్గర దగ్గర నివసిస్తూ ఉంటారు. పక్కన ఒక విలేజ్ ఉందా, ఆ విలేజ్లో కొంతమంది నివసిస్తున్నారు. అంతా చూస్తే కొంతమంది ఉంటారేమో, ఒక 100 మంది ఉంటారు. అంటే ఏంటన్నమాట, సాంఘిక జీవులు ఇవన్నీ కూడా సాంఘిక జీవనం అంటాం అనమాట. ఎక్కడ పెడితే అక్కడ అలా ఉండలేము. లేదా ఇప్పుడు మనం అక్కడ వెళ్ళిన స్పాట్లో ఎవడో ఒకటి ఎందుకు నివసించట్లేదు, మామూలు జంతువుల్లాగా ఎక్కడ పెడితే అక్కడ ఎందుకు ఉండట్లేదని. అందువల్ల ఏంటంటే ఈ తేనెటీగలు అనేవి మనుషులు లాంటివే. సో వీటిలో సాంఘిక జీవనం అనేది ఉంటుంది. ఉంటే అన్నీ ఒక దగ్గరే ఉంటాయి, ఉంటే అన్నీ ఒక దగ్గరే ఉంటుంటాయి అనమాట. చీమలు అవి కూడా అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. ఒక్కో చీమ ఇండివిజువల్గా ఎప్పుడైనా తిరగడం చూస్తారట మీరు. అలా వెళ్తుందంటే అదేదో సర్వేకి వెళ్తున్నట్టు లెక్కే. సడన్గా ఏదో చీమ అలా వెళ్తుందంటే అదేదో సర్వే, దాని వెనక 2-3 చీమలు ఉంటాయి అనమాట. సో అదొక సిస్టమ్ అనమాట, ఒక సిస్టమ్ ఉంటుంది. అదే కాలనీలో ఎవరు ఉంటారు, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, బాగా డబ్బులు లేని వాళ్ళు ఉంటారు, బాగా ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉంటారు, చేయలేని వాళ్ళు ఉంటారు, ఖాళీగా రోడ్ల మీద తిరిగే వాళ్ళు ఉంటారు, ఇలా ఉంటారు. ఒక రకమైనటువంటి స్ట్రాటా అంటాం దాన్ని. అలాగ అందరూ రకరకాలైనటువంటి మనుషులందరూ ఎలాగైతే ఉంటారు, తేనెటీగలు కూడా అలాగే. వీటిలో కూడా చాలా రకాలు అనేవి ఉంటాయి. పనిచేసే తేనెటీగలు ఉంటాయి, పని చేయకుండా ఉండే తేనెటీగలు ఉంటాయి, అన్నిటినీ అజమాయిషీ చేసే తేనెటీగలు కొన్ని ఉంటుంటాయి అన్నమాట. ఏ రకాలు ఇందులో ఉన్నాయనేది ఒకసారి మనం ఇందులో చూడొచ్చు. సో ఇవి సాంఘిక జీవనం అంటే అది. జనరల్గా మనకు ఆ మాట వాడేస్తుంటారు అనమాట. ఈ సాంఘిక జీవనాన్ని మనం ఎక్కడ చూస్తామంటే తేనెటీగలు, చీమలు, చెదలు. తేనెటీగల్లో చూస్తాం, చీమల్లో చూస్తాం, చెద పురుగుల్లో చూస్తాం. ఈ పురుగులన్నింటిలోనే మనం ఈ సాంఘిక జీవనాన్ని మనం చూస్తుంటాం అనమాట. అన్నీ కలిసే జీవిస్తుంటాయి. చెద పురుగులు ఉన్నాయని ఒకే దగ్గర ఎక్కువ చెద పురుగులు మనకి కనిపిస్తాయి. అలాగే చీమలు ఉంటాయి, చీమలు కూడా అన్నీ ఒకే దగ్గర ఉంటుంటాయి అనమాట. ఒక గుంపులు గుంపులుగా ఉంటాయి, ఒక లేకపోతే ఒక దగ్గర నుంచి ఒకదానికి అన్నీ కలిపి వెళ్ళిపోతుంటాయి. అలాగే చెద పురుగులు, అలాగే ఇవి కూడాను. ఇప్పుడు ఇందాక మనం చదువుకున్నాం కదా, ఆ తేనెటీగలు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ఎలాగెళ్తాయి, ఓ పెద్ద గుంపులుగా వెళ్ళిపోతాయి అనమాట. ఒకటో రెండో వెళ్ళిపోయి ఎప్పుడు ఎవడ పెడతాడు, ఎలా ఇష్టానుసారంగా ఉండవు అవి. ఎందుకంటే అవి సాంఘిక జీవనానికి అలవాటు పడినటువంటివి. సాంఘిక జీవనంలో ఎలా ఉంటాయో అలా ఉంటాయి, అన్నీ కలిసిమెలిసి ఉంటూ ఉంటాయి. వాటిలో మళ్ళీ కొన్ని కొన్ని పనులు అవి డివైడ్ చేసుకుంటాయి. ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే అవి కొన్ని పనులు అవి దేనికి అవి డివైడ్ చేసుకుంటాయి అనమాట. ఈ పనులు నువ్వు చేయాలి, ఈ పనులు నువ్వు చేయాలి, ఈ పనులు నువ్వు చేయాలి అని డివైడ్ చేసుకుని వాటంతటా అలా చేసుకుంటూ వెళ్ళిపోతాయి అనమాట, అంతే. సో ఏంటనేది చూద్దాం. కాలనీలో ఎవరెవరు ఉంటారు ఏంటనేది చూస్తే, బీస్ కాలనీలో ఒక కాలనీలో రకరకాల తేనెటీగలు ఉంటాయి. ఏ తేనెటీగ అంటే రాణి ఈగలు, మగ ఈగలు, అలాగే శ్రామిక ఈగలు. ఇలాగ 3 రకాలైనటువంటి తేనెటీగల రకాలు మనకి ఉన్నాయన్నమాట. మగ ఈగలు, రాణి ఈగలు, శ్రామిక ఈగ, అలా 3 రకాలు. అందులో మొట్టమొదటిది ఏంటంటే రాణి ఈగ. ఈ రాణి ఈగ అంటే ఏంటి, దాని యాక్టివిటీస్ ఏం చేస్తుంది అనేది మనం ఒకసారి చూద్దాం. ఇందులో ప్రధానంగా ఉండేది ఏంటన్నమాట, రాణి ఈగ. ఇది ప్రధానం. దేనికైనా ఏ తేనె పట్టుకైనా సరే ప్రధానమైనది ఏంటంటే రాణి ఈగ. ఇది ఉండాలి. ఎందుకు ఉండాలి చూద్దాం. కాలనీలో ఒకే ఒక ఆడ ఈగ ఉండును, ఒకటే ఉంటుంది. రాణి ఈగ అనేది ఎంటైర్ మొత్తం కాలనీ అంతటికీ కూడా ఒకటే ఉంటుంది, బాస్ అనమాట. ఆ కాలనీ అంతటికీ బాస్ రాణి ఈగ. ఈ రాణి ఈగ కాలనీ అంతా కూడా తిరుగుతూ ఉంటుంది. తేనె పట్టు కింది భాగం ప్రత్యేకమైనటువంటి సెల్స్లో రాణి ఈగని పెంచుతారు. సో తేనె పట్టును పెంచడానికి మన దగ్గర కొన్ని రకాలైనటువంటి స్ట్రక్చర్స్ ఉంటాయన్నమాట. ఆ స్ట్రక్చర్స్లో కిందన ఒక భాగాన్ని ప్రత్యేకంగా రాణి ఈగ కోసం కేటాయించేస్తారు. అంటే ఒక చిన్న ఇల్లులా ఉంటుంది, అది చెక్కతో చేసి మనం చేస్తారు. మన లాబొరేటరీలో మనకు ఉంది అది. సో దీంట్లో మనం చేసేటప్పుడు ఏంటంటే క్రింది భాగం అంతా కూడా ఏంటి,
రాణి ఈగ కోసం కేటాయించేస్తారనమాట. ఒక ఇదంతా మనం ఒక ఇల్లు కట్టుకుంటే సెపరేట్ గా ఎవరి రూమ్ వాళ్ళు ఎలాగైతే మనం కేటాయించుకుంటామో దాన్ని మనం ఎక్కడైనా పెంచుకునేటప్పుడు రాణి ఈగకి సెపరేట్ గా ఒక ఒక ఫ్లాట్ దానికి రెడీ చేసి పెట్టేస్తాం అనమాట. దాన్ని సెపరేట్ గా ఒకటి ఉండాలి. అది ఈ కణం అన్నిటికంటే పెద్దగా ఉండును. రాణి ఈగ ముఖ్యమైన పని గుడ్లు పెట్టడమే. అండర్లైన్. రాణి ఈగ ఏం చేస్తుంది అనమాట? గుడ్లు పెడుతుంది. ఒక విధంగా చెప్పాలంటే రాణి ఈగ గుడ్లు పెట్టి కొంతవరకు రాణి ఈగ శ్రామిక ఈగ ఈగలు చెప్పినట్లు నడుచుకొను. రాణి ఈగ చెప్పినట్లు శ్రామిక ఈగలన్నీ కూడా నడుచుకుంటే బాస్ మరి ఇది రాణి ఈగ. సో శ్రామిక ఈగలన్నీ కూడా అవి చెప్పినట్టు నడుచుకుంటూ ఉంటాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నచో రోజుకి 80 నుంచి 100 గుడ్లు పెడతాయి. వాతావరణం అంతా బాగుందనుకోండి ఇవి ఏం చేస్తాయన్నమాట? 80 నుంచి 100 అండర్లైన్ చేయండి. అది 80 నుంచి 100 గుడ్లు పెడతాయి. రాణి ఈగను మరియు శ్రామిక ఈగలకు చాలా అధిక సంబంధం కలిగి ఉంటాయి, భార సంబంధం కలిగి ఉంటాయి. రాణి ఈగ లేకుండా ఏ కాలనీ కూడా ఉండదు. కంపల్సరీగా రాణి ఈగ ఉంటేనే కాలనీ ఉంటుంది, లేకపోతే లేదనమాట. ఒకవేళ ఉన్నా అది కొన్ని రోజుల వరకు ఉంటుంది. ఒకవేళ ముసలితనం చేత లేదా వేరే ఇతర కారణం చేత కానీ రాణి ఈగ గుడ్లు పెట్టడం తగ్గిస్తే కాలనీలో సరిపడినన్ని ఈగలు ఉండడం చాలా కష్టం. అంటే ఏంటన్నమాట, ఎప్పుడూ రాణి ఈగ అనేది ఉండి అది ఎప్పటికప్పుడు గుడ్లు పెడుతూనే ఉండాలి. రోజుకి 80 100 గుడ్లు అలా పెడుతూనే ఉంటే ఆ తేనె పట్టు స్టెబిలైజ్డ్గా ఉంటుంది అన్నమాట. ఒకవేళ రాణి ఈగ మోసలైపోవడం కానీ రాణి ఈగ గుడ్లు పెట్టకపోవడం కానీ ఇలాగ ఏదైనా జరిగిందనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే ఇంకా పట్టు అలాగా అంతరించిపోద్ది. అంత ఎక్కువ మొత్తంలో ఈగలు అందులో ఉండవు అన్నమాట. అది అలాంటి సమయంలో శ్రామిక ఈగలు కొత్త రాణి ఈగలను పెంచుతాయి. మళ్ళీ ఏం చేస్తాయి వెంటనే, ఒక బాస్ అయిపోయేటోడికి ఇంకా వాడి పని అయిపోయింది, ఏజ్ అయిపోయింది, ఒక ఒక రాజు అయిపోయాడు అనమాట, లేకపోతే ఒక రాణి పని అయిపోయింది అనేటప్పటికి ఏం చేస్తాయి, మళ్ళీ శ్రామిక ఈగలన్నీ కలిసి మళ్ళీ కొత్త రాణి ఈగను తయారు చేస్తాయి. అదనమాట, మామూలుగానే మన సినిమాల్లో గట్టే చూపించినట్టే ఒక రాజు వయసు అయిపోయి ముసలోడు అయిపోతాడు, అయిపోయినప్పటికీ ఆటోమేటిక్గా వాడు కొడుకు మనవడు ఎవడో ఒక నెలగైతే తెచ్చి పెడతారు. దీనిలో కూడా అలాగే, సపోజ్ ఒక రాణి ముసలైపోయింది, సో అయిపోయినంత వరకు మళ్ళీ ఆ రాణికి సంబంధించి మళ్ళీ ఎవరినో ఎలా తెచ్చి పెడతారు. ఈ శ్రామిక ఈగలన్నీ కూడా ఎలాంటివి అంటే సైనికులు లాంటివి. శ్రామిక ఈగలన్నీ ఎలాంటివి? సైనికులు లాంటివి అనమాట. ఈ శ్రామిక ఈగలన్నీ కూడా ఏం చేస్తాయంటే మళ్ళీ ఒక కొత్త రాణి ఈగని మళ్ళీ వాటికి తయారు చేసుకుంటాయి. అన్నిటికీ బేస్ ఏంటన్నమాట, రాణి ఈగే. ప్రధానంగా రాణి ఈగ మీద ఆధారపడి ఈ పొట్టు అంతా మెయింటైన్ అవుతుంటుంది. ఒక తేనె పొట్టు ఉందంటే దాంట్లో కంపల్సరీగా ఒక రాణి ఈగ ఉంటుంది. రాణి ఈగ పని ఏంటంటే గుడ్లు పెట్టడమే దాని పని. గుడ్లు పెట్టడం, మిగతా యాక్టివిటీస్ అన్ని చూసుకోవడం, వీలైనంత వరకు 90% గుడ్లు పెట్టడమే వాటి తాలూకు పని అనమాట. 80 నుంచి 100 గుడ్లు రోజుకి ఇవి పెడుతూ ఉంటాయి. కొత్త రాణి ఈగ బయటకు వచ్చిన 20 రోజుల్లో కొత్త ఈగ తో మగ ఈగ కలయిక చెందును. మగ ఈగ నుంచి గ్రహించినటువంటి ఆ కణములను దాని గర్భసంచినందు నిల్వ ఉంచుకొని సుమారు 2-3 సంవత్సరాలకు గుడ్లు పెట్టేందుకు సరిపోవును. సో ఇందులో కూడా మగ ఈగ ఎలాగైతే ఉంటుందో, అదే రాణి ఈగ ఎలాగైతే ఉంటుందో దాంట్లో ఒక మగ ఈగ కూడా ఉంటుంది. సో దేన్నైతే రాణిగా చేశారో ఏ ఆ కాలనీకి దేన్నైతే రాణి ఈగగా ఈ సైనికులన్నీ కూడా, సైనికులు అంటే ఈ శ్రామిక ఈగలు అనమాట. సో శ్రామిక ఈగలు అన్నీ ఒక రాణి ఈగని ఎన్నుకున్న తర్వాత రాణి ఈగని ఏం చేస్తారంటే ఈ మగ ఈగలు ఉంటాయి, ఈ మగ ఈగలతో రెండు మగ ఈగ ఆడ ఈగలు రెండు కలిసి సంపర్కం చెందుతాయి. సో ఇలా జరిగిన తర్వాత ఏంటంటే దాని తాలూకు మగ ఈగ నుంచి గ్రహించబడినటువంటి కణములు దాని గర్భసంచిలో నిల్వ చేసుకుంటుంది. ఇది ఒక ఇంపార్టెంట్ మెకానిజం అనమాట. ఎప్పుడైతే ఈ ఆడ మగ ఈగలు రెండు కూడా ఈ సంపర్కం చెందాయో మగ ఈగ నుంచి గ్రహించబడినటువంటి కణాలని రాణి ఈగ ఏం చేస్తుంది అనమాట, గర్భసంచిలో సుమారు 2 నుంచి 3 సంవత్సరాల పాటు అది నిల్వ ఉంచుకుంటుంది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి మెకానిజం. సో ఈ 2-3 సంవత్సరాల పాటు అదే ఆ కణాల నుంచి గ్రహిస్తూ దాని నుంచే మళ్ళీ గుడ్లు పెడుతూ ఉంటుంది అనమాట. అది ప్రతిసారి ఇక్కడ సంపర్కం జరగాల్సినటువంటి అవసరం అయితే లేదు. దాని బదులుగా ఏం జరుగుతుంది, ఒకసారి సంపర్కం జరిగితే ఆ పర్టికులర్ కణాలు అనేది 2-3 ఏళ్ళ పాటు దాన్నే వినియోగించుకుని అది అలాగ రోజుకి 80 నుంచి 100 గుడ్లు అలా పెడుతూ ఉంటుంది అనమాట.
ప్రతిరోజు అలా గుడ్లు పెడుతూనే ఉంటుంది. సో అది జరుగుతుంది అక్కడ, ప్రత్యేకమైనటువంటి మెకానిజం ఇది. యవ్వన రాణి, యవ్వన రాణి ఈగ అంటే యూత్ లీడర్, యూత్ రాణి, యవ్వన రాణి అట కరెక్ట్ చూడండి. యవ్వన రాణి రాణి ఈగ గుడ్లు పెట్టడం ప్రారంభించగానే ముసలి రాణి ఈగను మిగిలిన ఈగలు వెంబడించవు. సేమ్ మనకులాగే, ఇప్పుడు ఎప్పుడైతే కొత్త రాణి వచ్చిందో పాత రాణిని వదిలేస్తారు, ఇంకా పాత రాణిని వదిలిపడేస్తారు. కనీసం మంచినీళ్ళు అడిగిన ఎవరన్నమాట పట్టించుకోరు, వదిలేస్తారు కంప్లీట్గా. మంచినీళ్ళు లేవు ఏమీ లేవు, కనీసం ఒక ముద్ద అన్నం పెట్టమన్నా పెట్టరు. అర్థమైందా? సైనికులు అలా చేస్తాయి, కొత్త రాణి ఈగను ఎన్నుకుంటారు కదా అలా అనమాట. ఇప్పుడు ఎలక్షన్స్ జరిగాయి అమెరికాలో, ఒబామా అయిపోయింది, ద టర్మ్ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఎవడు, ట్రంప్ ట్రంప్ అంటుంటారు అనమాట. అంతే, మాట్లాడితే ట్రంప్ ట్రంప్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు మరి ఒబామా ఇంతకు ముందులాగా చేద్దామంటే ఇప్పుడు కుదరదు, అయిపోయింది, అతను టైం అయిపోయింది అనమాట. సో అలాగే ఇవి కూడాను అధికారంలో ఉన్నప్పుడే ఇవన్నీ వెంబడిస్తుంటాయి. అందుకే సాంఘిక జీవనం అని మనం చెప్పుకున్నాం అనమాట. సాంఘిక జీవనం అని ఎందుకు చెప్పుకున్నాం అంటే ఇలాంటివన్నీ ఉంటాయి, మనకి ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయో దానికి కూడా అలాంటి ఫీలింగ్స్ ఉంటాయి. అవసరం ఉన్నప్పుడే వాటన్నిటి చుట్టూ తిరుగుతుంటాయి, అవసరం లేనప్పుడు వదిలేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇవి కూడా అలాగే కొత్త రాణి ఈగను ఎన్నుకున్నారు, కొత్త రాణి ఈగ ఎప్పుడైతే వచ్చిందో ఇంకా దాని చుట్టూ తిరుగుతుంటాయి సైనిక ఈగలు లేకపోతే శ్రామిక ఈగలు. మిగతా ఈ పాత రాణి ఉంది కదా ముసలి రాణి, మరి ఘోరంగా రాశారు ఇక్కడ ముసలి రాణి అట. ఈ ముసలి రాణిని మిగిలిన ఈగలన్నీ కూడా వెంబడించడం మానేస్తాయి అలాగనమాట. యవ్వన రాణి రాణి ఈగ వేగంగా ఎగురుతూ ఉంటుంది. రాణి ఈగ కలయికకు ముందు తప్ప వేరే సమయంలో కానీ కాలనీ వదిలి వెళ్ళదు, కాలనీ వదిలి వెళ్ళదు, కాలనీలోనే ఉంటుంది అన్నమాట. అయ్యో అర్థమైంది. సో ఇది విషయం అర్థమైతే చాలు. సో మనకి ఇక్కడ ఏం తెలిసాయి, ఆడ ఈగ లేకపోతే దాన్నే రాణి ఈగ అని అంటున్నాం మనం. రాణి ఈగ యాక్టివిటీస్ అన్నీ మనకు తెలుసు. ఏం చేస్తుంది రాణి ఈగ, గుడ్లు పెడుతుంది, అలా 80 నుంచి 100 గుడ్లు పెడుతుంది. మిగిలినటువంటి సైనికులు లేకపోతే శ్రామిక ఈగలు అన్నింటినీ కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. దాని టైం అయిపోయి దాని వయసు అయిపోయిన తర్వాత దాన్ని గుడ్లు పెట్టడం ఆగిపోయిన తర్వాత ఏం చేస్తాయంటే ఈ శ్రామిక ఈగలు అన్నీ కలిసి కొత్త రాణి ఈగని తయారు చేస్తాయి. ఆ కొత్త రాణి ఈగకి అన్ని రకాల పవర్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తుంటే అది మళ్ళీ మగ ఈగతో కలిసి సంపర్కం చెందుతుంది. సంపర్కం జరిగిన తర్వాత మగ ఈగకు సంబంధించినటువంటి కణాలను అది గ్రహించి అది అలా 2-3 సంవత్సరాల పాటు ఉంచుకుంటుంది అనమాట. 2-3 ఇయర్స్ అలా ఉంచుకున్న తర్వాత ఈ అవి కణాలను ఉపయోగించుకున్న దాంతోనే అది అలా గుడ్లు పెడుతూ ఉంటుంది. అలాగా 2-3 ఇయర్స్ అలా గుడ్లు పెడుతూ ఉంటుంది, అలా జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే అది గుడ్లు పెట్టడం మానేస్తుందో దాన్ని వదిలేస్తాయి, కొత్త రాణి ఈగను మళ్ళీ తయారు చేసుకుంటూ ఉంటాయి. సో ఇది దీన్నే యవ్వన రాణి అని అన్నారు. ఇది వేగంగా ఎగురుతూ ఉంటుంది. సో ఇది దానికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ అవన్నమాట మగ రాణి ఈగ. ఇక్కడ ఇంకా క్లియర్గా ఇక్కడ ఉంది, నేను ఒకసారి చదువుతాను చూడండి. రాణి ఈగ ఇది సంపూర్ణంగా వృద్ధి చెందినటువంటి ఆడ ఈగ. ఇప్పుడు చెప్పినటువంటి పాయింట్స్ అన్ని ఇక్కడ మీకు క్లారిటీగా వస్తాయి. జీవితకాలంలో ఒకేసారి గాలిలో పోతుటీగ, దాని మగ ఈగలు ఏమంటారంటే పోతీగ అంటారు అనమాట, పోతుటీగతో సంపర్కం జరుగుతుంది. అప్పుడు తన జీవితకాలం అంతా సరిపడే మగ బీజ కణాలను గ్రహిస్తుంది. అర్థమైందా? తర్వాత బీజకోశంలో వాటన్నిటిని కూడా నిల్వ చేసుకుంటుంది. ఇది ఒరిజినల్ టర్మ్స్ అనమాట. ఇది మనం ఇప్పుడు చదువుకున్నది కదంటే ఇది పర్ఫెక్ట్గా ఉంది, లేటెస్ట్ అప్డేట్ ఇది. అర్థమైందా? ఇప్పుడు రాణి ఈగ ముఖ్య కర్తవ్యం గుడ్లు పెట్టడం, పట్టు అభివృద్ధిలో కీలక పాత్ర వహించడం. రాణి ఈగ ఫలదీకరణం చెందని గుడ్లను పెట్టడం విశేషం. ఫలదీకరణం చెందిన గుడ్లు కూలి ఈగలుగా, ఫలదీకరణం చెందని గుడ్లు పోతుటీగలుగా వృద్ధి చెందుతాయి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది అనమాట. మనకు అందులో కాలనీ ఉంది కదా, కాలనీలో రాణి ఈగ మగ ఈగ శ్రామిక ఈగలు అని ఉన్నాయి. అవి ఎలాగ వృద్ధి చెందుతాయి అని అంటే ఇక్కడ మనకు ఒక క్లాసిఫికేషన్ ఇచ్చారనమాట. ఏంటంటే రాణి ఈగ ఫలదీకరణం చెందని గుడ్లు కూడా పెడుతుంది. గుడ్ అంటే ఏంటంటే జనరల్గా ఫలదీకరణం జరిగిన తర్వాత మాత్రమే వచ్చేదాన్ని మనం గుడ్ అని అంటాం. సో ఇది ఏం చేస్తుందంటే ఫలదీకరణం చెందకుండా కొన్ని గుడ్లు అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఫలదీకరణం చెందిన గుడ్లేమో కూలి ఈగలు. అర్థమవుతుందా? ఫలదీకరణం చెందినటువంటి గుడ్లేమో కూలి ఈగలు, ఫలదీకరణం చెందినటువంటి గుడ్లేమో మగ ఈగలుగా వృద్ధి చెందుతాయి. ఇది అందులో ఉండేటువంటి విషయం.
రాణి ఈగ తన జీవితకాలం అంతా కులి ఈగలు ఉత్పత్తి చేసే రాజాహారము. అక్కడ ఎక్కడ రాసుకో, రాయల్ జెల్లీ అని ఉంది కదా, రాజాహారము, రాజు ప్లస్ ఆహారం, రాజాహారం అనమాట, రాయల్ జెల్లీ. రాయల్ జెల్లీకి ఇంకో పేరేంటనమాట, రాజాహారము. రాజు ప్లస్ ఆహారం అంటే రాజు తినే ఆహారం అన్నట్టు అనమాట, రాజాహారము. దాన్ని అంటే ఉత్పత్తి చేసే దాంతో అది బ్రతుకుతూ ఉంటుంది అనమాట. సో ఇది దాని తాలూకు యాక్టివిటీ. సో తర్వాత ఉండేవి ఏంటంటే మొగ ఈగలు లేదా పోతుటీగలు. రెండో కేటగిరీ ఏంటంటే మొగ ఈగలు లేదా పోతుటీగలు. రాణి ఈగతో సంపర్కం చేయడం తప్ప ఇతర పనులు ఏది కూడా చేయదు. జీవితకాలం 2 నుంచి 3 నెలలు, 2 నుంచి 3 నెలలు మాత్రమే దీనికి సంబంధించినటువంటి జీవితకాలం ఎంత అనమాట, 2 నుంచి 3 నెలలు మాత్రమే అది. సో పోతుటీగల పని పోతు పోతులాగే ఉందన్నమాట, ఏ పనులు కూడా చేయవు. ఏం చేస్తాయి, ఏమి చేయవు. దాని పని ఏంటంటే రాణి ఈగతో సంపర్కం చెందడం తప్ప వీటికి ఇతర పనులు ఏవి కూడా లేవు. కంప్లీట్గా ఇతర పనులు ఏవి కూడా దానికి లేవు. సంతకం ఏం పెట్టాలి, మూడు ఇతర పనులు ఏవి కూడా దానికి లేవు అనమాట. అది చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. పోతుటీగకి సంబంధించినటువంటి దీంతో పెట్టేయచ్చా, ధన్యవాదాలు. అంటే పేరునది సార్థకం చేసుకుంటే పోతుటీగ అంటే ఏ పని చేయకుండా ఉండే పోతుటీగ. కేవలం దాని పని ఏంటన్నమాట, సంపర్కం చెందడమే వాడి తాలూకు పని. ఓకే, అది మిమ్మల్ని కూడా ఏం వాళ్ళు పడుతున్నారా, ఇలా పెట్టాలి వస్తున్నారా. సో అంటే ఎవరు క్లాస్లో ఉన్నారా అనేది. సో ఏ బ్యాచ్ మీది, రెండు వేల 2015-17 బ్యాచ్కి సంబంధించినటువంటి హార్టికల్చర్ విద్యార్థులు వీళ్ళందరూ కనపడుతున్నారా మీరు. ఈ క్లాస్ అలా పెట్టేస్తాం కాబట్టి అలాగ వచ్చారా. సో 2017-17కి సంబంధించినటువంటి విద్యార్థులు ఇక్కడ క్లాస్ వింటున్నారు. ఒకసారి మీ పేర్లు చెప్పండి గట్టిగా, అలా కూర్చొని చెప్పండి బంధు. మీరు సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇక్కడ ఈ హార్టికల్చర్ బ్యాచ్ కదా. సో హార్టికల్చర్కి సంబంధించినటువంటి విద్యార్థులు చక్కగా పాఠాలు వింటున్నారనమాట. ఈ పాఠం వింటున్నటువంటి వాళ్ళు ఎవరనేది ఒకసారి చూపిస్తే మంచిది కదా అని చూపిస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మీకు ఐడెంటిఫికేషన్ అన్నీ బాగా తెలుస్తాయా, ఏంటి ఐడెంటిఫికేషన్ తెలుస్తుంది మీకు, తేనెటీగల. తేనెటీగలకు సంబంధించినంత వరకు రాణి ఈగ ఏం చేస్తుంది, అలాగే మగ ఈగలు ఏం చేస్తాయి, ఇలాంటివన్నీ మనం చూస్తున్నాం అనమాట. రాణి ఈగలు ఏం చేస్తాయి, మగ ఈగలు ఏం చేస్తాయి అనేది మనం చూస్తే, రాణి ఈగ మనకు తెలుసు అది ఏం చేస్తుంది, గుడ్లు పెట్టడమే రాణి ఈగ తాలూకు పని అనమాట. గుడ్లు పెట్టడమే రాణి ఈగ తాలూకు పని. సో ఈ గుడ్లు పెట్టే పనిలో ఉంటుంది, అలాగే దీనికి సంబంధించి పట్టు, తేనె పట్టు అభివృద్ధిలో చాలా కీలకమైనటువంటి పాత్ర అది పోషిస్తూ ఉంటుంది అనమాట. సో అలాగే ఇది 2 రకాలైనటువంటి గుడ్లు పెడుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. రాణి ఈగ 2 రకాలైనటువంటి గుడ్లని పెడుతుంది, 1 ఫలదీకరణం చెందని గుడ్లు, 2 ఫలదీకరణం చెందిన గుడ్లు. ఫలదీకరణం చెందిన గుడ్లు, ఫలదీకరణం చెందని గుడ్లు అని 2 రకాలు ఉంటాయన్నమాట. ఈ ఫలదీకరణం చెందిన గుడ్లు అయితే కూలి ఈగలు అవుతాయి, ఫలదీకరణం చెందని గుడ్లు అయితే మగ ఈగలు అవుతాయి. అర్థమైందా, ఇదే అనమాట మధ్యలో ఉండేటువంటి తేడా. ఇది ఫలదీకరణం చెందినవి, ఫలదీకరణం
చెందనివి ఇలా రెండు కేటగిరీలు మనకి ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఈ మొగ ఈగలు ఎలా ఏర్పడతాయి, కూలి ఈగలు ఎలా ఏర్పడతాయి అనేది మనం ఇక్కడ చూసాం. అలాగే పోతుటి ఈగలు చూసేటప్పటికి దాన్ని మొగ ఈగలు అని అంటున్నాం మనం. పోతుటి ఈగలు మనం చూస్తే ఇవి కేవలం సంపర్కం చేయడం తప్ప ఇతర పనులు ఏవి కూడా వాటికి ఉండదు. మొగ ఈగలకు ఉండే ప్రధానమైనటువంటి పని ఏంటంటే అవి ఆడ ఈగలతో సంపర్కం జరగడం తప్ప వేరే ఏ పని కూడా వాటికి ఉండదు. వాటి తల్లకు జీవితకాలం ఎంత అన్నమాట, 2 నుంచి 3 నెలలు మాత్రమే వాటి తల్లకు జీవిత కాలము. అర్థమైందా, 2 నుంచి 3 నెలలు మాత్రమే వాటి జీవిత కాలం అన్నమాట. ఇది పోతుటి ఈగలకు సంబంధించి, మొగ ఈగలకు సంబంధించి. తేనెపట్టులో 3 రకాలైనటువంటి ఈగలు ఉంటాయి, ఆడ ఈగలు, మగ ఈగలు, శ్రామిక ఈగలు లేదా కూలీ ఈగలు. సో ఈ ఆడ ఈగలనే మనం ఏమంటున్నాం అన్నమాట, రాణి ఈగ. ఆడ ఈగలు అనడానికి లేదు, ఎందుకంటే ఒక పట్టుకి ఒకే రాణి ఈగ ఉంటుంది, ఒక పట్టుకి రాణి ఈగ ఒకటే ఉంటుంది. సో ఒక రాణి ఈగ ఉంటుంది, అలాగే కొన్ని మగ ఈగలు ఉంటాయి, అలాగే కొన్ని శ్రామిక ఈగలు అని ఉంటాయి. పనిచేసేవన్నీ కూడా శ్రామిక ఈగలు అన్నమాట, ఇలా ఉంటాయి. సో ఈ కూలి ఈగల పని ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఇవి సంపూర్ణంగా వృద్ధి చెందని ఆడ ఈగలు, ఇవి సంపూర్ణంగా డెవలప్ అవ్వలేదన్నమాట, అలాంటి ఆడ ఈగలు ఇవి. ఇవి పునరుత్పత్తి తప్ప తేనెపట్టులోని పనులన్నీ ఇవే చేస్తాయి. ఈ ఆడ ఈగలు మగ ఈగలు కలిపి సంపర్కం జరగడం అనేటువంటి ఒక యాక్టివిటీ తప్ప మొత్తం కాలనీలో ఉండేటటువంటి పని అంతా కూడా ఇవే చేస్తాయి. చీమల్లో కూడా అలాగే చేస్తాయి, చెదలు కూడా అలాగే చేస్తాయి. ఇవన్నిటిలోనూ ఇదే రకమైనటువంటి జీవన విధానం ఉంటుందన్నమాట. అందువల్ల వీటిని ఏమన్నారంటే సాంఘిక జీవనం కలిగినటువంటి ఈగలు అని వీటిని మనం పిలుస్తారనమాట. సాంఘిక జీవనం కలిగినటువంటి ఈగలు ఇవి. అందువల్ల ఎవరు చేసే పని అవి చేస్తూ ఉంటాయి. ఆడజీవి చేయాల్సిన పని ఆడజీవి చేస్తుంటుంది, మగజీవి చేయాల్సిన పని మగజీవి చేస్తూ ఉంటుంది. ఇలాగా ఎవరు చేయాల్సిన పనులు అవి చేస్తూ ఉంటారన్నమాట. సో ఈ వీటికి వచ్చేసరికి ఇంకా చూద్దాం, 6 వారాల పాటు జీవిస్తాయి ఇవి. 6 వారాల పాటు జీవిస్తే మొదటి 3 వారాలు పట్టు లోపల పనులు అనగా మైనపు గదులను శుభ్రపరచడం, లద్దె పురుగులకు ఆహారాన్ని అందించడం, మైనపు గదులు నిర్మించడం. తర్వాత 3 వారాలు పట్టు వెలుపలి పనులు అనగా శత్రువుల నుంచి పట్టుని రక్షించడం, పుప్పొడి మకరందం నీరు సేకరించే బాధ్యతలు అన్నీ కూడా ఇవి నిర్వహిస్తాయి. అన్ని యాక్టివిటీస్ అండి. ఇల్లు అన్న తర్వాత దానికి రకరకాల పనులన్నీ చేస్తాం కదా, శుభ్రంగా దాన్ని తుడుచుకోవడం, అన్ని వీలైతే కడుక్కోవడం, మిగతా శత్రువులు ఏవి లోపలికి రాకుండా చూసుకోవడం, ఇలా ఉంటాయి కదా, ఇలా పనులన్నీ చేస్తాయి. 6 వారాల పాటు అవి జీవిస్తాయి. మొదటి 3 వారాలు ఒక పని చేస్తాయి, తర్వాత 3 వారాలు మరొక పనులు యాక్టివిటీ చేస్తుంటాయి అన్నమాట. ఇది దీనికి సంబంధించినంత వరకు యాక్టివిటీస్. సో 3 రకాలైనటువంటి ఈగలు, రాణి ఈగ, పోతుటీగ, కూలి ఈగలు లేదా శ్రామిక ఈగలు.